శ్రీ శ్రీ రామేశ్వర భట్టరు వారికి ప్రణామం. నా పేరు ముంభాజీ, దేహు గ్రామ ధర్మాధికారిని. ధర్మం కోసం, దేశం కోసం జీవితం అంతా త్యాగం చేసిన వాడిని. ఇంతకీ మా వలన మీకేం కావాలి? స్వామి, తమరు మతోద్ధరణకు అవతరించిన మహానుభావులు, అపర ధర్మావతారులు. తమ హయాములో ఒక శూద్రుడు క్షుద్రుడు వేదాలకు పెనర్థాలు చెబుతూ మోసాలు చేస్తూ ఉంటే తమరు చూస్తూ ఊరుకోవడమా? ఎవరా ధూర్తుడు? తుకారం. ఓహో, అతడు కవిత్వం కూడా చెప్తాడు కదా? అవునండి, ఆ పైత్యంతో వాడు ఇంతవరకు వచ్చాడు. అర్థం పర్థం లేని పాటలు పాడి అమాయకమైన ప్రజలను మోసం చేస్తున్నాడు. మీరు తక్షణం వచ్చి వాడు నోరు మూయించకపోతే మన మతం ధర్మం అంతా మంట కలిసిపోతుంది. ఈ రామేశ్వర భట్ట కంఠంలో ప్రాణం ఉండగా అలాంటిది జరగడానికి వీల్లేదు. మేమే స్వయంగా వచ్చి ఆ మూర్ఖుని విచారించి శిక్షిస్తాం. మాకు కావాల్సింది అదే మహాప్రభు. నీవేనా తుకారాం? పెద్దలు పెట్టిన పేరు అది. నువ్వు మత విరుద్ధములైన కార్యకలాపాలు సాగిస్తున్నావని, అధర్మ బోధలు చేస్తున్నావని తెలిసింది. ఇంతకీ నీకు మతం అంటే ఏమిటో తెలుసా? అందరికీ సమ్మతమైనది. ధర్మం అనగా? దేశకాలమాన పరిస్థితులను అనుసరించి అందరూ ఆచరించదగినది. కులం? తమ ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి కొందరు పెద్దలు కల్పించిన వర్ణ విభేదం. చూసారా చూసారా, ఆ తల తెలుగుడు సమాధానాలు. ఓయ్, వారెవరనుకుంటున్నావు? వేదాంత విద్యా విశారద, వ్యాకరణ వ్యాఘ్ర, తక్క సింహ, వ్యాఘ్రేశ్వరి ఉపాసకులు, పీఠాధిపతులైన శ్రీ శ్రీ రామేశ్వర భట్టరు గారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడక అడిగింది దానికి సమాధానం చెప్పు. నువ్వు శూద్రుడవు. వేదార్థాలను వివరించే రచనలు సాగించడానికి నీకు అర్హత లేదు. వేదాలు అపురూపము అపూర్వము అయిన విజ్ఞాన కోశ. వాటిలోని విజ్ఞానాన్ని అందరినీ పంచుకోమన్నారే గాని కొందరినే ఉంచుకోమనలేదు. తాలించు నీ విపరీత వ్యాఖ్యానం. నీపోటి వారికి వేద పఠనము ఓంకార శ్రవణము నిషేధింపబడినవి. తుకారాం, నీ రచనలు భావాలు ధర్మ విరుద్ధములు. మఠాధిపతిగా మేము వాటిని నిషేధిస్తున్నాం. క్షమించండి. వాక్ స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యం ప్రతి మనిషికి జన్మ హక్కు. ఆ హక్కును కాదనే అధికారం ఎవరికిది? ఏమన్నావు? మమ్మల్ని ధిక్కరిస్తున్నావా? ఇందుకు శిక్ష ఏమిటో తెలుసా? అపవిత్రమైన నీ అభంగాలను నీ స్వహస్తాలతో నీవే ఇంద్రాయణి నదిలో పారవేయాలి. ఏమిటి, పాండురంగని ఆనదిచే రచించిన అభంగాలు అపవిత్రాలా? స్వామి, మీకు కచ్చ ఉంటే ఆ శిక్ష నాకు విధించండి. నన్నేమైనా చేయండి, అంతేగాని అమూల్యమైన అభంగాలను నాశనం చేయకండి. మారు మాట్లాడక మా ఆజ్ఞను పాలించు, లేదా ఆ పని మేమే చేయించవలసి వస్తుంది. ఆగండి, మీకా శ్రమక్కర్లేదు, నేనే ఆ పని చేస్తాను. స్వామి, తమరు పీఠాధిపతి, మీకున్న అధికార బలంతో ఏవైనా చేయగలరు. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, మీరు తాటాకు గ్రంథాలలో ఉన్న అక్షరాలను ధ్వంసం చేయగలరేమో గాని, ప్రజల మనోఫలకాలపై నాట్యం చేస్తున్న అభంగాలను మాత్రం తుడిచివేయలేరు. ఏమిటి దురన్యాయం? ఆ అధికారులు మనుషులా రాక్షసులా? ఆ బాల గోపాలం హాయిగా పాడుకుని ఆనందించే అభంగాలను గంగపాలు చేయమని వాళ్ళంటే మాత్రం మీరెలా ఒప్పుకున్నారండి? ఎంతటి వారైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంఘాన్ని చట్టాన్ని అతిక్రమించకూడదు. మతాధికారుల ఆజ్ఞను పాటించడం మన విధి. అటుపైన ఈ అభంగాలను రక్షించుకునే బాధ్యత ఆ రంగనిది. నా పాండురంగని ఆదేశానుసారం అహోరాత్రాలు శ్రమించి రచించినవి ఈ అభంగాలు. ఇవే నా జీవిత సర్వస్వం. నిరంకుశ పీఠాధిపతుల ఆజ్ఞానుసారం నిస్సహాయుడనై ఈ నీట ముంచుతున్నాను. ఆ శ్రీ మహావిష్ణువు సోమకాసురుని బారి నుండి సంగ్రహించిన వేదాలను మత్స్యరూపుడై నీ గర్భంలో భద్రంగా దాచుకున్నాను. కాని నేను సామాన్యుడు, మానవ మాత్రం. ఈ దీనిని ఏం చేస్తావో, ఎలా కరుణిస్తావు? మీదే భారత్ తల్లి. Thank you.
మీరు గంట తడిపెట్టగా నేను ఎన్నడూ చూడలేదు. అదేమిటండి ఇక్కడ కూర్చుంటున్నారు? రండి ఇంటికి వెళదాం. జిజియ, అభంగాలు లేని నా జీవితం శూన్యంతో సమానం. ఇక నేను ఎక్కడ ఉన్నా ఒక్కటి. అయ్యా తుకారాం గారు, నిద్రాహారాలు మాని ఎన్నాళ్ళని ఇలా కూర్చుంటారు చెప్పండి. ఇవాళ్టికి 13 రోజులయ్యి. ఇన్ని రోజులు మీతో పాటు ఆ తల్లి పిల్లలు కూడా పస్తులుంటున్నారు. ఇక ఎంత నిరీక్షించినా ప్రయోజనం లేదు. రండి ఊళ్ళోకి వెడదాం. క్షమించండి, పాండురంగని వరప్రభావంతో రచించిన అభంగాలను దక్కించుకోలేని దౌర్భాగ్యం. ఆ అభంగాలే నా సర్వస్వం. వాటిని పోగొట్టుకున్న తర్వాత నేనున్నా ఒకటి, లేకున్నా ఒకటి. ఆ అభంగాలతో పాటు నా శరీరం కూడా ఇక్కడే ఈ నదీ జలాలలో కలిసిపోవాలి. తుకారా, ఇవిగో నీ అభంగాలు. ఇవి గంగా జలాల కంటే, అగ్నిహోత్రుల కంటే పవిత్రమైనవి. భావితరాల వారికి వేదాల వంటి స్వీకరి. పాండురంగ మహాభక్త తుకారాంకి, మహాభక్త తుకారాంకి, మహాభక్త తుకారాంకి, మహాభక్త తుకారాంకి, మహాభక్త తుకారాంకి, మహాభక్త తుకారాంకి. అబ్బా మంటలు, మంటలు, ఒళ్ళంతా దహించుకోబోతుంది. బాధ భరిత లేకుండా ఉన్నాను. అబ్బా మంటలు, మంటలు. కంగారు పడకండి స్వామి, వేదికల మీద ఉపన్యాసాలు దంచి దంచి ఒళ్ళు వేడి వేడి కాదయ్యా, నిన్ను నా అగ్ని జ్వాలలు. అబ్బా ఒళ్ళంతా మండిపోతుంది. నదీదేవత ప్రత్యక్షమై తుకారాం ఇచ్చింది. అవి అతి పవిత్రమైనవని అందరం ముందు చెప్పింది కూడా. అమ్మా వ్యాఘ్రేశ్వరి దేవి, అర్థమైందమ్మా. నేను చేసిన తప్పు నాకు ఇప్పుడు అర్థమైంది తల్లి, అర్థమైంది తల్లి, అర్థమైంది తల్లి. నా శ్రాద్ధమైంది, నేను చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైంది. అనండి తుకారాం. అబ్బా అబ్బా తుకారాం, నన్ను రక్షించు. మహాపండితుడననే అహంకారంతో మఠాధిపతిగా నా అధికారాన్ని దుర్వినియోగం చేశాను, నిన్ను అవమానించాను. అందుకు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాను. అబ్బా అబ్బా ఒళ్ళంతా మంటలతో దహించుకోబోతుంది. తుకారాం, తుకారాం, నీవే నన్ను రక్షించాలి. స్వామి ఏమిటి లేవండి. కరుణాసముద్రుడైన పాండురంగని దయవల్ల నీ తాపం తప్పకుండా తగ్గుతుంది. అమ్మయ్యా మహానుభావ, నువ్వు మానవ మాత్రుడివి కావు, సాక్షాత్తు ఆ రంగని ప్రతిరూపానివి, ఆ అవతారమూర్తి అనుగ్రహానికి పాత్రుడవైన అదృష్టశాలివి. అబ్బా ఈ క్షణం నుంచి నా అహంకారంతో పాటు అధికారాల అన్నింటినీ వదులుకుంటున్నాను. మహానుభావ ఇలా తిండు, ఇలా తిండు. మహాభక్త తుకారాం, మహాభక్త తుకారాం, మహాభక్త తుకారాం. చివరిసారిగా ఒక బ్రహ్మాండమైన ఎత్తు వేశాము. ఈ దెబ్బతో ఆ పాండురంగుడు కూడా తుకారామును కాపాడలేదు. ఏమిటిది ఆ ఎత్తు? ఊరంతా మాటు మునిగిన తర్వాత పాండురంగ ప్రకాశాయ విఠలాయ నమో నమః. విగ్రహం ఏమైంది? అయ్యో అయ్యో విగ్రహం మాయమైంది. విచిత్రంగా ఉంది పాండురంగ, అర్థాంతరంగా ఎందుకు అదృశ్యమయ్యావు తండ్రి? మనలాంటి భక్తులుంటే అదృశ్యం కాకేమవుతారు. మహాజనులారా, ఎన్నడూ లేనిది ఈనాడు జరిగిందంటే
స్వామి వారికి ఏదో అపచారం జరిగిందన్నమాట. సంగా పాండురంగ, నేను అనుకున్నంత ఈ తుకారాం అభంగరచన మత విరుద్ధమైన ప్రవర్తన స్వామివారికి ఆగ్రహం కలిగిస్తుందని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట ఎవరైనా పట్టించుకున్నారా? అంబాజీ గారు, త్వరపడి అన్యాయంగా ఈ మహాభక్తుని అనుమానించకండి. అయితే విగ్రహం ఏమైందో ఆ మహాభక్తుని చెప్పమనండి. చెప్పవయ్యా. పాండురంగ, 14 భువనాలు నిండిన విశ్వమూర్తిని ఇక్కడ లేవని మరెక్కడో ఉంటామని ఎలా చెప్పను స్వామి? విన్నారా విన్నారా, చేసిందేదో చేసి తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారో చూడండి. నా మాట మీద మీరు నమ్మకం లేదా? లేదా రంగా, మీరు నా మాట నమ్మనంటున్నారు, మీరే స్వయంగా చెప్పండి. లేదా ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే చాలా బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను. చూస్తారే, ఈ తుకారం దైవంతుడు సాంతకుడు, ఇతని బయటికి రండి. అతన్ని మనకు అర్హత లేదు. ఈ విషయం శివాజీ మహాప్రభువులకు తెలియజేద్దాం, వారే దీనికి ప్రతిక్రియ ఆలోచిస్తారు. మేము తిరిగి వచ్చే వరకు ఈ దోషి పారిపోకుండా చూసుకోండి. నివాసాయ పండరీపురవాసినే.